హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సెప్టెంబర్ 1, 2020 రిలీజ్ అయిన, డైరెక్ట్ ఓటీటీ అనుకుంటా రిలీజ్ అయిన సియు సూన్ అన్న మలయాళం ఫిలిం. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ ఛానల్లో ఉన్నారంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సియు సూన్ ఈ సినిమా వచ్చేసి మనం చెప్పామంటే ఒక కంప్యూటర్ స్క్రీన్ ఫిలిం. ఇంతకుముందు మనం ఒక సినిమా గురించి చెప్పుకున్నాం, సర్చింగ్ అనేసి, దాని ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, లేదా అయితే ఇంటర్నేషనల్లో అది ఫస్ట్ సినిమా అయితే ఇండియాలో కంప్యూటర్ స్క్రీన్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇదే ఫస్ట్ ఫిలిం. అందులో ఈ సినిమా తీసింది ఐఫోన్లో తీశారు. ప్రొడ్యూసర్స్ ఎవరెవరు అంటే ఫరాద్ ఫాజిల్, నజరియా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొడ్యూసర్లు. ఇది ఐఫోన్లో సినిమా షూట్ చేశారు, కానీ సినిమా క్వాలిటీ మటుకు అద్భుతంగా ఉంది. మనకి ఐఫోన్లో షూట్ చేశారన్న ఒక ఇది మనకి అర్థం కనిపించదు, మనకి ఇదేమనిపించదు, చాలా అద్భుతంగా తీసింది. దాని యొక్క గొప్పతనం వచ్చి సినిమాటోగ్రాఫర్కి జరుగుతుంది. సినిమాటోగ్రాఫర్లు ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురు డిఫరెంట్ ప్లేసుల్లో ఉండి తీశారు. ఎలా తీశారు అదైతే తెలీదు. మనకి ఏమైనా వర్క్ వీడియోస్ వచ్చినంటే బయట చూసి మనం తెలుసుకొని ఉండవచ్చు. ఈ సినిమా రాసింది, డైరెక్ట్ చేసింది, ఎడిట్ చేసింది అంత మహేష్ నారాయణన్. ఇతను ఆల్మోస్ట్ ఆల్ బ్రహ్మాండమైన వర్కే చేశాడు మూడిట్లోనూ. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక పర్సన్ ఉంటాడు జిమ్మీ అని, ఇతను వచ్చి యూఏఈలో ఒక బ్యాంక్లో పనిచేస్తూ ఉంటాడు. ఒక డేటింగ్ సైట్లో ఒక అమ్మాయిని కలుస్తాడు, అమ్మాయిని ఇష్టపడతాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అమ్మాయికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి. అమ్మాయిని వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చేసి వీడి దగ్గరే ఉంచుకుంటాడు. కాకపోతే అక్కడ పెళ్ళి కాకుండా యూఏఈలో ఇంట్లో ఉండడం, లివింగ్ టుగెదర్ ఉండడం క్రైమ్ అయినప్పటికీ సరే అని వాళ్ళ నాన్నతో మాట్లాడి సర్టిఫికేట్స్ తీసుకుంటే పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్నతో మాట్లాడి వస్తాడు. ఇట మీ నాన్నతో మాట్లాడాను, సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాను అని చెప్తే ఆమె వచ్చేసి, నువ్వు మా తనకి ఎందుకు చెప్పావు, నేను ఇక్కడ నుంచి కూడా ఉండకూడదు అనేసి ఆ అమ్మాయి ఎస్కేప్ అయిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ పర్టికులర్ మిస్సింగ్ కేసు వీడిపైన పడుతుంది. యాక్చువల్గా అమ్మాయి ఎవరు, ఏంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా మటుకు చాలా అద్భుతంగా తీసుకెళ్ళాడు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయము ఈ స్టోరీ ఇలా జరిగిందని. కాకపోతే ఇట్లాంటి స్టోరీని చాలా నీట్గా అన్ని కంప్యూటర్ స్క్రీన్లో తీయగలిగాడు అంటే అది చాలా బాగా రాసుకున్నాడు. ఆ రైటింగ్ స్కిల్స్ మనం అతన్ని, మన డైరెక్టర్ని మనం మెచ్చుకోవాల్సిందే, మహేష్ని. పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, ఓకే జిమ్మీ అతను బాధలో ఉన్నాడు అవి ఉన్నా కానీ, దీంట్లో ఫరాద్ ఫాజిల్ ఒక మేజర్ క్యారెక్టర్ చేశాడు. ఇతను సెక్యూరిటీ దీనికి హెడ్గా అతను అన్ని ఇన్ఛార్జ్ చేస్తున్నట్టు. అతను కూర్చొని చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా అతను చాలా అద్భుతంగా ఇస్తూ వస్తూ ఉన్నాడు. నీకు మా ఊరే ఏంద్రా నాయన మనోడు ఈ రేంజ్లో ఉన్నాడు ఒక ఆర్టిస్టు అని మటుకు మనకు అనిపిస్తుంది అద్భుతంగా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నప్పుడు కుంభలాంగి నైట్స్ కానీ, మనకి ట్రాన్స్ కానీ, అతని పర్ఫార్మెన్స్ ఏదో చూస్తున్నాము, మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో అయితే చాలా అద్భుతంగా ఇచ్చాడు. మనకు కొద్దిగా నాకు నచ్చింది ఏంద్రా అంటే, కొన్ని అవసరం లేదు కంప్యూటర్ స్క్రీన్లో అదంతా చూపించడం. ఏ గమ్ముగా పెట్టుంటాడు అతను వెళ్ళి పనుకోవడం లేయడం, ఆ సీన్లు మటుకు ఒక 4-5 సీన్లు మటుకు అనవసరంగా తీశాడు. సరే కంటిన్యూ చేయాలని తీశాడు అన్న ఒక ఉద్దేశంలో అయితే మనం తీసుకోవచ్చు. అది నీట్గా అక్కడ ఉండి చేసేటి ఉన్నాయి, కానీ మిగతాదంతా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మనకి ఏమాత్రం బోర్ అనిపించదు. కానీ మన తెలుగులో చూసేటప్పుడు మలయాళం సినిమా ఇది స్లోగా స్టార్ట్ అయ్యే సినిమాలోకి వెళ్తాడు, ఆ తర్వాత మారుతుంది. అంటే ఫస్ట్ సగం సినిమా వరకు స్లోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతాడు, ఆ తర్వాత నుంచి అసలు కథ వెళ్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నారంటే మటుకు ఒక మంచి థ్రిల్లర్, ఇటువంటి కంప్యూటర్ స్క్రీన్ ఫిలిము, ఈ సర్చింగ్ నచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఆల్రెడీ చాలామంది చూసేసి ఉన్నారు. మీకు ఎలా అనిపించిందో మీరు కింద డిస్క్రిప్షన్లో రాయండి. చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో ఉంది, అమెజాన్ ప్రైమ్లో వెళ్ళి చూడవచ్చు. మీరు ఈ సినిమా ఎవరెవరు చూడవచ్చు, ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ చూడవచ్చు. పిల్లలకి ఎంతవరకు ఎక్కుతుంది అనేది మనకి చెప్పలేం, కానీ
కొద్దిగా అందరూ చూడదగ్గ సినిమాని, ఏ పర్టికులర్ తక్కువైన సీన్లు అయితే అడల్ట్ సీన్లు అయితే లేవు. సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ సినిమా, ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మటుకు ఈ అమెజాన్ ప్రైమ్లో ఉంది కాబట్టి చూడవచ్చు. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు సబ్ టైటిల్స్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఇంతే, ఇంకో సినిమా గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.